హాస్టల్లో ప్రజలు నివాసం ఉంటున్నారో మాతో పాటైనా నువ్వురా నీతో పాటైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు నీ పిచ్చి ప్రేలాపంలో వయసుకు తగ్గ మాటలు ఉండాలి ఏదో మీ పిల్లడంటే నీ అబ్బాయి అంటే ఆ పని పాట లేదు రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు ఏదో అక్కడికక్కడ వెళ్ళి ఆ బస్సులకి ఫోటో దిగుతాడు ఆటో దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుతాడు సెల్ఫీ దిగుతాడు సెల్ఫీ పెడతా ఉన్నాడు నీకెక్కడ సిగ్గు లేదా నీకెక్కడ సిగ్గు లేదు 14 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేశావు ఈరోజు నీకు ఇంకొక ఛాలెంజ్ కూడా చేస్తా ఉన్నాం 14 సంవత్సరాల నీ ముఖ్యమంత్రిగా నీ పరిపాలనలో నువ్వు చేసిన మేలేంటి 3 సంవత్సరాల 10 నెలల కాలంలో మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన మేలేంటో ఒక్కసారి 1,50 లక్షల గడపల దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి అడుగుతాం ఒక్క మంచి పని చేయకపోగా నువ్వేగంగా మరి ఇన్ని మంచి పనులు చేస్తుంటే నువ్వెందుకు 23 సీట్లకు పరిమితం అయ్యేవాడివి ఈ రోజున 3 సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రతి గడపకి కూడా మంచి చేశాం కాబట్టి ఆ గడప దగ్గరికి వెళ్ళి ఆ అక్క చెల్లి ఆ అవ్వ తాత ఆ అన్న తమ్ముడి ఆశీర్వాదం తీసుకుంటాం అన్నం ఇది ఒక గొప్ప కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి గడపల దగ్గరికి వెళ్ళిన పరిస్థితులు ప్రతి ఇంటికి వెళ్ళిన పరిస్థితి ఎప్పుడైనా కానీ చూసామా ఈరోజు మేలు చేశాం కాబట్టి మంచి చేశాం కాబట్టి ఆ గడపకి ఆ అక్కకో చెల్లికో అవ్వ తాతకో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వెళ్ళినాయి కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఇమ్మని చెప్పేసి మేము వెళ్తాం అన్న స్వయంగా మేము వెళ్ళటమే కాదు ఈ వచ్చిన పథకాలు మీకు సంతృప్తిగా ఉన్నాయా మరలా ఇంకేదైనా మీకు రావాల్సిన లబ్ధి ప్రభుత్వం నుంచి మీకు ఇంకేమైనా కావాలని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే ప్రజలు ముచ్చటపడతా ఉన్నారు ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు మునుపెన్నడూ మేము చూడలేదు ఇన్ని